हेलो हाय व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। मेरे को फर्स्ट टाइम ना चैनल చూసినట్లయితే सब्सक्राइब చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ ని ప్రెస్ చేయండి। నా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ మిక్స్ తో గులాబ్ జామున్। అలాగే మన ఛానల్ లో కొన్ని స్వీట్ రెసిపీస్ నేను పోస్ట్ చేశాను, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి। గులాబ్ జామున్స్ చేసేటప్పుడు మనకు కామన్ గా వచ్చే ప్రాబ్లం క్రాక్స్। అలా క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్స్ ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్ వస్తుందో అనేది ఈ వీడియోలో నేను టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తూ చెప్పాను। వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। మళ్ళీ జామున్స్ చేసే ప్రొసీజర్ లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం। గులాబ్ జామున్ మిక్స్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, నేను ఇక్కడ కట్ చేసి ఒక కప్ లో వేసి తీసుకున్నాను। ఈ 1 కప్ వచ్చేసి 175 గ్రామ్స్। ఇక్కడ ఇందులో ఉండలు ఏం లేకుండా స్పూన్ తో ఇలా ప్రెస్ చేసి తీసుకోండి। ఇందులో నేను 1/2 కప్పు పాలను వేసుకున్నాను। 1/2 కప్పు పాలలో సగం నీళ్ళు కొద్దిగా పాలను కలుపుకొని 1/2 కప్పు దాకా కొల్చి తీసుకున్నాను। దీన్ని ఇప్పుడు చపాతీ పిండి లాగా గట్టిగా కాకుండా మెత్తగా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి। ఈ లోపల మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో 2 కప్పులు పంచదార అలాగే 2 కప్పులు నీళ్ళు పోసుకోండి। మనం ఏ కప్పుతో అయితే ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని వాటర్ ని కొల్చి తీసుకోండి। 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను। అన్ని ఈక్వల్ సైజ్ రావడం కోసం ఇలా నేను స్పూన్ తీసుకుని స్పూన్ లో మెజర్ చేసి తీసుకుంటున్నాను। మీరు ఇలా చేయొచ్చు లేదంటే మామూలుగానే తీసుకోవచ్చు। ఇప్పుడు ఆ పిండి ముద్దను గట్టిగా ప్రెస్ చేసి క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ చేసి తీసుకోండి। ఒకవేళ మీకు గనక క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండి బాగా గట్టిగా కలిపినట్టు, అప్పుడు 2 టేబుల్ స్పూన్ పాలని కలిపి మళ్ళీ పిండిని కలుపుకోండి, ఇలా బాల్స్ చేసి తీసుకోండి। పాకం అనేది మనకి ఎలా రావాలంటే మనం షుగర్ కరిగే వరకు హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోండి। ఆ తర్వాత లో ఫ్లేమ్ లో 5 నిమిషస్ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మన సిరప్ ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్, సర్పడ ఆయిల్ ని వేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న జామున్స్ ఉన్నాయి కదా, అది ఒకటి ఒకటిగా వేసుకోండి। ఫ్లేమ్ ని ఎప్పుడు మీడియం లో పెట్టుకోండి, హై లో పెట్టుకుంటే ఏంటంటే బయటకు బాగా వేగినట్టు అయ్యి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది। ఇంకోటి ఏంటంటే జామున్స్ మునిగేటట్టు ఆయిల్ ని తీసుకోండి, సగం ఆయిల్ మాత్రం తీసుకోకండి, అప్పుడు సరిగా ఫ్రై అవ్వవు। అవి ఫ్రై అయ్యి ఆటోమేటిక్ గా పైకి వస్తాయి, మీరు వాటిని మాత్రం కదపకండి। ఒకవేళ కదపాలి అనుకుంటే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ని మిక్స్ చేస్తూ ఉండండి ఈ విధంగా, అవి అప్పుడు ఈవెన్ గా ఫ్రై అవుతాయి। ఒకవేళ ఫ్రై అవ్వకపోతే ఇలా గరిటలో తీసుకుని ఎక్కడైతే ఫ్రై అవ్వలేదో అలా ఆయిల్ లో కాసేపు పెట్టి ఉంచండి, అన్ని వైపులు ఈవెన్ గా ఫ్రై అవుతాయి। ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది కదా, అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి। మనం ఇలా వేసేటప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండేటట్టు చూసుకోండి। గులాబ్ జామున్స్ షుగర్ సిరప్ లో 2 అవర్స్ దాకా నానియాలి। 2 అవర్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను, గులాబ్ జామున్స్ బాగా నానాయి, చాలా టేస్టీగా వచ్చాయి। ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।